రమేష్ కుమార్ ఇష్యూకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఒక విచారణ అయిపోయిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టు ఏవో తీవ్ర వ్యాఖ్యలు చేసింది అని ఇంకా నిన్నటి నుంచి కనుక టీవీ చర్చలు డిబేట్లు కనుక చూస్తే మైట్ బి భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఏ రాష్ట్రము చేయని తప్పులు ఆంధ్రప్రదేశే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తూ ఉంది అన్నంత తీవ్రమైన వ్యాఖ్యలేదో సుప్రీంకోర్టు చేసింది అని చెప్పి నిన్న వీళ్ళు పెడుతున్న డిబేట్లు సరే వాళ్ళ తీవ్రమైన వ్యాఖ్యలు మనం నిన్న డిస్కస్ చేసుకుందాం మరి ఏం వ్యాఖ్యలు చేశారేమో తెలియదు కానీ దాని గురించి సంబంధించి వ్యాఖ్యలు వీళ్ళందరూ కీలకంగా చెబుతున్నది ఏంటి అంటే గవర్నర్ చెప్పిన గవర్నర్ మాట కూడా లెక్క చేయరా సో ఇదంతా కూడా సో ఎనీహౌ ఇక్కడ మామూలుగా ఎవరికైనా అనిపిస్తూ ఉన్నది ఏంటి అంటే రమేష్ కుమార్ ఇష్యూను ప్రభుత్వం ఏమైనా ఎక్కువ ట్రాక్ చేస్తూ ఉందేమో దీనికి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టి ఉంటుంటే సరిపోయేదేమో ఇది అనవస అనవసరంగా ఎక్కువ కాంట్రవర్సీ చేస్తున్నారేమో అని చెప్పి ఎవరికైనా అనిపిస్తూ ఉన్నా కూడా కొంచెం మెజారిటీ మందికి కూడా ఇక్కడ మరో కోణంలో కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రమేష్ కుమార్ విషయంలో మరో కోణంలో అంటే తనను ఎలక్షన్ కమిషనర్గా అనుమతించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సిద్ధంగా లేనట్లు దానికోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కాన్స్టిట్యూషన్ వేలోనే చేస్తున్నారు కదా ఒక ప్రొసీజర్లోనే కదా వీళ్ళు కను చేసుకుంటూ ఉన్నారు చేస్తున్నారేమో అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఒక ఒక అంటే హోటల్లోకి వెళ్ళి రాజకీయ పార్టీ నాయకులను కలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలతో లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వంలో అసలు శాంతి భద్రతలు లేవు నాకు కేంద్ర బలగాల రక్షణ కావాలి అని చెప్పి అడిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్టు అని చెప్పి సంబోధించినటువంటి ఒక వ్యక్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇలాగే రాకుండా మ్యాక్సిమం అడ్డుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తుంది అదే సామాన్యులం మనకే నాకు మీకో ఇంకొకరికి ఇంకొకరికి ఎవరైనా ఏమైనా అన్నారు అంటేనే లేనిపోని ఇగోకి తీసుకుంటాం లేనిపోయిన ఆర్టిట్యూడ్కి వెళ్తాము పట్టింపులకు వెళ్తాము అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని రాకుండా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఉన్న అన్ని దారులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది వాడుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అవునా రాకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కోరుకుంటుంది అది బహిరంగ రాజస్యమే అందులో మొహమాటాలేందుకు ఎందుకు ఇదే సమయంలోనే ఈ చర్చ ఏదైతే జరుగుతుందో ఆ సుప్రీంకోర్టు ఇట్లనేది గవర్నర్ ఇట్లనే ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు కానీ మరి అదే గవర్నరే రమేష్ కుమార్ గారిని తీసేసే ఆర్డినెన్స్ ఆ బిల్లుల మీద సంతకం పెడితేనే కదా ప్రభుత్వం తీసేయగలిగింది అదే గవర్నర్ కొత్త కమిషనర్ను అప్పుడు ఒప్పుకుంటేనే కదా ప్రభుత్వం ఇంకొకరిని తీసుకురాగలిగింది దీనికి దీనికి సెంట్రల్ పాయింట్ గవర్నరే కదా మరి ఆ గవర్నర్ అనుమతితోనే ఇవన్నీ జరిగినాయి కదా మరి ఇప్పుడు ఒకరు తప్పెవరు ఎట్లా అయిపోతారు ఇంకొకరు కరెక్ట్ ఎట్లా అయిపోతారు అదే సమయంలోనే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని డ్రాగ్ చేస్తుంది చేయడానికి కనుక ఉద్దేశాలను కొనే మెజారిటీ మంది ఎవరైనా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే కొన్ని ఇంతకుముందు అనవసర విషయాలను కూడా ప్రభుత్వం లాస్ట్ వరకు లాక్కుంటూ లాక్కుంటూ వచ్చి ప్రతిపక్షాలకో సామాన్యులకో కాకుండా కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నెత్తి బొప్పి కట్టే విషయాలు కట్టే విధంగా కొన్ని ప్రవర్తించింది అదే ఉదాహరణకు రంగుల విషయం అది అన్నెసరీ అవసరం లేదు దాని మీద లాగి 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 విరక్తి పుట్టింది జనానికి దాని మీద అనవసరమైంది కూడా అంత లాగి ఇప్పుడు ప్రభుత్వం ఒక అవసరమైంది ప్రభుత్వ కోణంలో కూడా ఆలోచించాల్సిన దగ్గర కూడా కొందరు ఆలోచించలేకపోతున్నారు కారణం ఏంటంటే అటువంటి విషయాలే అటువంటి విషయాలే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే ఎలక్షన్ కమిషన్ ఇష్యూ తీసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళ వాళ్ళ వ్యూ పాయింట్ కూడా కరెక్టే ఒక రమేష్ కుమార్ గారికి ఈగోనో ఒక రమేష్ కుమార్ గారికి ఆర్టిట్యూడో లేకుంటే తనకే ఇష్టమైతే నేను చేస్తూ ఉంటా అని చెప్పి ఆయన కూడా అనుకుంటూ పోతే ప్రభుత్వము ఈయన ఏం చేసినా కూడా ప్రభుత్వం మాత్రం ఆయనకు వత్తాసు పలికి మద్దతు పలకాలని ఎలా కోరుకుంటారు ఎవరైనా అలా ఎవరు కోరుకోలేరు కదా సో ఇది కూడా అటువంటిదే అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంకో విషయంగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్గా మళ్ళీ తిరిగి నియమించబడ్డా కూడా నియమించిన తర్వాత కూడా పారదర్శకంగా పనిచేస్తారు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్డుగా ఎటువంటి రాజకీయ పార్టీలు ఒత్తిడికి తలగకుండా పనిచేస్తారు అని చెప్పి చాలామంది అనుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎలా కనిపిస్తారు ఇంతకుముందు చెప్పారు కదా రెఫరెన్సులు చాలా మనం అటువంటి ప్రవర్తించిన వ్యక్తి వచ్చినా కూడా మరి ఎలా పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తారో జరిగిన లేకపోతే ఆ పదవికి ఎలా న్యాయం చేస్తారో అది కూడా ఆలోచించదగ్గ విషయమే అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కనుక నిన్నటి నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు ఇదంతా కూడా ఇంత తీవ్రంగా వీళ్ళు వాడుతున్న పదజాలం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంకొకటి అనిపించింది ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏమైనా టెండర్లు వేస్తే దానికి సంబంధించిన ప్రొసీజర్ కంప్లీట్ కాకముందు ఒక జుడిషియల్ ప్రివ్యూ ఆ తర్వాత టెండర్సు వాటి మీద మళ్ళీ రివర్స్ టెండరింగ్ ఇవన్నీ కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది కదా మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడ టెండర్ల మీద జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళినట్లు వీళ్ళు కూడా ఒక జీవో తీసుకురావాలన్నా దానికి సంబంధించి ఎవరైనా హైకోర్టులో కేసు వేస్తే దాన్ని మళ్ళీ ఎక్కడైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా వద్దా లేకుండా ఇంకెక్కడైనా ఒక 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 ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళాలి వద్దా ఇదంతా డిసైడ్ చేయడం కూడా ఒక మీడియా ప్రివ్యూ అని ఒక కమిటీ చేయాలి ఒక ముగ్గురు నలుగురితో ఒక పొలిటికల్ ప్రివ్యూ అని చెప్పి ఒక మొగ్గ నలగడితో కమిటీ వేయాలి ఒక ఇంటెలెక్చువల్ ప్రివ్యూ అని ఇంకో మొగ్గ నెలగడితో కమిటీ వేయాలి వీళ్ళ ప్రివ్యూలు తీసుకోవాలి మీరు చెప్పండి మనం ఎట్లా చేద్దాము అని అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అయ్యేటట్లు ఉన్నారు ఎందుకంటే కోర్టులకే వెళ్ళొద్దు వాళ్ళకున్న హక్కులనే ఉపయోగించుకోవద్దు అన్న ఇంత తీవ్రంగా మాట్లాడితే ఎవరేం చేయగలదు వీళ్ళు ప్రివ్యూలు వేయాలేమో దాంతో ముగ్గురు దాంట్లో ముగ్గురు దాంట్లో ముగ్గురితోటి ఆ తర్వాత కనుక ప్రభుత్వం కనుక ఆ తర్వాత జ్యూవలు తీసుకురావడము ఆ తర్వాత కోర్టులో ఫైల్ పిటిషన్ ఫైల్ చేయడము ఇటువంటివి కనుక చేయాల్సి వస్తే అప్పుడు ఏమంటారు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయము కరెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది